వెల్కమ్ టు నన్నమ్మస్ కిచెన్. రోజు మామిడికాయల గొజ్జు అని చేస్తూ ఉన్నాము. దానికి మామిడికాయలు అన్నీ చిన్న తొరిగి పెట్టుకొచ్చుకున్నాము. ఉప్పు, పప్పులు, కారంపొడి, కొబ్బరి, జీలకర్ర, బెల్లము ఇవన్నీ మిక్సీకి వేసేసుకోనాలా. బెల్లం అట్లే ఉండొచ్చు, ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలా. ఇవి మామిడికాయలు ఒక గ్లాస్ నీళ్ళు వేసి పై మీద ఉడకబెట్టుకోవాలి. ఇవన్నీ నీళ్ళు వేసేసి పెట్టేసినాము కుక్కర్లోన. ఒక విజిల్ వచ్చేస్తే అయిపోతుంది. ఇది విజిల్ తీస్తాము, చూద్దాము ఎట్లుంటాయో. అన్నీ బాగా ఉడికినాయి. మనకి కావాలంటే విత్తనం కూడా వేసుకోవచ్చు, పిల్లలు ఇష్టపడతారు. మిక్సీకి వేసినాం కదా, అంత వేసేసేది. బెల్లము చూపించినాం కదా, అంత వేసేది. మనకి ఎంత కావాలో అంత చూసుకోలేదు. ఇది పై మీద పెట్టేసి ఇదంతా ఉడకలా. మామిడికాయ గొజ్జు బాగా నీట్గా ఉడికేసేసింది. ఇది గొజ్జు అంటారు. నించడికాయ వేరే, పులుసు వేరే, గొజ్జు వేరే, చట్నీ వేరే, చాలా రకాలు ఉంటాయి. ఇది గొజ్జు అంటారు. ఇది బెల్లము కావాలమో చూసుకునేది, వాళ్ళకి ఇష్టం వచ్చినంత వేసుకోవాలా. ఇంకా కొంచెము నీళ్ళు పట్టింది, బెల్లం పట్టింది, చూసినాము, సర్వ్ చేసినాము. దీనికి ఇప్పుడు కొంచెము అట్లా తిరుపతి పెట్టేస్తే అయిపోతుంది. మామిడికాయ గొజ్జు రెడీ అయ్యింది. తిని చూడండి, బాగుంటే మరీ చేసుకోండి. థ్యాంక్స్.